పదిహేను టీఆర్ఎస్ పార్టీ జనహిత ప్రగతి సభకు అంచనాలకు మించి ప్రజలు తల్లి రానున్నారనే సమాచారంతో గ్రౌండ్లో ప్రజల భద్రతను దృష్టియందుంచుకొని ఏదేని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయన్న నేపథ్యంలో స్థానిక పోలీసులు గ్రౌండ్కు దక్షిణ భాగాన ఉన్న బషల్ ప్రహారీగోడను మరియు ఉత్తర వైపు కుమార్ దవాఖాన వైపు గల ప్రహారీగోడను తొలగించారు. అనంతరం బుధవారం గోడల పోలీసులు పునరుద్ధరించారు. ఈ సందర్భంగా ఎస్పీ అనంత శర్మ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం ప్రహార తొలగించామని తిరిగి వాటిని తమ శాఖ తరఫున పునరుద్ధరించినట్లు ఆయన తెలియజేశారు. ఫ్లాషింగ్ చేయాలి దీనికి, అదే మోడల్ కట్టేయాలి. ఇదే బోర్డర్ ఉంది కదా. ఓకే ఓకే, ఒక 5 నిమిషాలు అయిపోతుంది సార్. ఇంకొక అయిపోతుంది. అక్కడ కూడా ఇటుకలు వేసేసారు సార్? మిగతా ఇటుకలు ఎక్కడ? అక్కడ ఎక్కడ ఎక్కడ వేసేసారు సార్? మామూలు ఏం కాదు, దీనికి ప్లాస్టర్ చేస్తాం కదా సార్. మొన్న 17th టీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్కి ఈ మినీ స్టేడియంలో 2 చోట్ల ఓపెనింగ్ క్రియేట్ చేశాము. స్టేడియం కెపాసిటీకి మించి పబ్లిక్ వస్తున్నారు కాబట్టి సేఫ్టీ దృష్ట్యా 2 ఓపెనింగ్లు క్రియేట్ చేసాము. ఒకటి అటు సైడ్ బస్ స్టాండ్ సైడ్ చేశాము, 2వది ఇటు చేశాము. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మహిళలు ఉన్నారు ఈ దగ్గరలో. సో జనరల్గా మాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎక్కువ ప్రెషర్ ఉన్న చోట రిలీజ్ చేయాలి. అండ్ ఏదైనా అయిన సంఘటన ఒకరి స్టాంపేడ్ అయిందనుకోండి అలాంటప్పుడు వాళ్ళకి ఎస్కేపింగ్కి రూట్స్ ఉండాలి. సో ఈ స్టేడియంకి మనకు తెలుసు ఆల్రెడీ 3 ఉన్నాయి. ఒకటి విఐపీ గేట్ ఇక్కడ ఉంది, సైడ్కి నా సైడ్కి ఒక పెద్ద గేట్ ఉంది, బ్యాక్ సైడ్ అది ఆడిటోరియం మీద ఉంది దానికి ఉంది. బట్ ఆ గేట్ సరిపో బికాజ్ ఇదేమో విఐపీ కింద మేము క్లోజ్ చేసాము. ఇట్ హ్యాడ్ రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ. 2 ఉన్నాయి అటు ఇటు. సో వీ డోంట్ ఎనీ గేట్ దట్ సైడ్. తర్వాత ఈ విఐపీకి లేడీస్ పక్కన ఇట్ సైడ్ ఏమి ఓపెనింగ్ లేదు. సో మాకున్న ఎక్స్పీరియన్స్తో దీన్ని బాగా స్టడీ చేసి 2 రోజులు స్టడీ చేసి దెన్ వీ హ్యావ్ ఓపెన్ దిస్ థింగ్స్. సో మేము ఓపెన్ చేసాం కాబట్టి మేమే బాధ్యత తీసుకుని మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేస్తున్నాం. సో ఇదంతా పబ్లిక్ ఇంట్రెస్ట్లో చేసింది, పబ్లిక్ సేఫ్టీ గురించి, పబ్లిక్ సెక్యూరిటీ గురించి. సో ఇదొక ప్రోటోకాల్. ఇది ఎప్పుడైనా పబ్లిక్ మీటింగ్ అయినప్పుడు ఎక్కువ సంఖ్యలో జనం వచ్చినప్పుడు వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దర్ సేఫ్టీ ఫస్ట్. సో దాని దృష్ట్యా ఇది చేసింది, మేమే తీసాం కాబట్టి మేమే ఈరోజు క్లోజ్ చేసేస్తాం. యథావిధిగా మళ్ళీ రీస్టోర్ చేస్తాం.